Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ కోసం పెద్ద సాహసానికి సిద్ధమవుతున్న చంద్రబాబు. తెలుగుదేశం పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు కీలకమైన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దానికి కారణం ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు తాజాగా చేసిన వీడియో కామెంట్స్ అని తెలుస్తోంది. అచ్చెన్నాయుడు తిరుపతి హోటల్లో లోకేష్ మీద చేసిన కామెంట్స్ టీడీపీలో అగ్గి పుట్టించాయి. ఒక విధంగా అది అచ్చెన్నాయుడు గొంతు మాత్రమే కాదు, పార్టీలో మొత్తం సీనియర్ల భావన అలా ఉంది అంటున్నారు. దాంతో చంద్రబాబు తొందరలోనే కఠిన చర్యల దిశగా సాగుతారని అంటున్నారు. టీడీపీలో ఎన్నడూ చూడని సంచలన నిర్ణయాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. పార్టీలో ఎన్టీఆర్ టైంలో చేరి ఇప్పటికీ సీటు వదలకుండా రాజకీయాల్లో కొనసాగుతున్న సీనియర్లే లోకేష్ని పక్కా జూనియర్గా చూస్తున్నారు అన్నది టీడీపీ అధినాయకత్వం భావన. వారు పూర్తిగా అవుట్ డేటెడ్ అయిపోయినా పార్టీలో ఉంటూ పెద్ద మర్యాదను కోరుకుంటున్నారని కూడా విమర్శలు ఉన్నాయి. సీనియర్లకు లోకేష్ ఎప్పుడూ కళ్ల ముందు చిన్నవాడిగానే కనిపిస్తాడు అన్నమాట కూడా ఉంది. దాంతో ఆయన ఇప్పుడు పార్టీని లీడ్ చేస్తున్నా కూడా వారు అస్సలు ఖాతర్ చేయడం లేదని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏకంగా సీనియర్లనే పార్టీకి దూరంగా పెడితే మొత్తం వ్యవహారం కొలిక్కి వస్తుందన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యనే టీడీపీ కూడా ఇప్పుడు ఎదుర్కొంటోంది. రాహుల్ గాంధీ వృద్ధ నాయకులను వద్దనుకుంటున్నారు, కానీ వారు సోనియా గాంధీ చుట్టూ చేరి పార్టీని తమకు తోచిన విధంగా మోస పద్ధతిలో నడపాలని అనుకుంటున్నారు. దాంతోపాటు రాహుల్ గాంధీని ఏ పని చేయనీయకుండా సీనియర్లు అడ్డుపులలు వేస్తున్నారు అని కూడా చెబుతారు. ఈ నేపథ్యంలో యంగ్ బ్లడ్తో పార్టీని నింపాలని చాలా కాలంగా రాహుల్ ప్రయత్నం చేస్తున్న సంగతి విదితమే. ఇప్పుడు అదే తీరున కొత్త వారిని యువతరాన్ని పార్టీలో కీలకమైన స్థానాలలో పెడితే ఆటోమేటిక్గా లోకేష్కి పూర్తి ఆధిపత్యం వస్తుందని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ జగన్ ఫార్ములాను కూడా చంద్రబాబు అనుసరిస్తారు అంటున్నారు. ఊరు పేరు లేని వారిని కొత్త వారిని తెచ్చి కీలకమైన పదవులు ఇస్తే వారు విధేయతతో పాటు పట్టుదలతో కసితో పనిచేస్తారని, పార్టీ పటిష్టం కావడానికి అది బాగా ఉపయోగపడుతుందని కూడా లెక్కలు వేస్తున్నారట. తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలను బేరేజ్ వేసుకుని చంద్రబాబు టోటల్ టీడీపీలో కొత్త నెత్తురు ఎక్కించే ప్రయత్నం చేస్తారని టాక్. మొత్తానికి అచ్చెన్న నోరు జారిన ఫలితంగా టీడీపీకి షష్టిపూర్తి బ్యాచ్ తమ్ముళ్లు పూర్తిగా తిలోదకాలు ఇవ్వాల్సి ఉంటుందని పసుపు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.